हाय हेलो फ्रेंड्स నేను మీ కనెక్టింగ్ కృష్ణ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి రెడ్ కలర్ బటన్ మీద ప్రెస్ చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి మా ఛానల్ కు సంబంధించి ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకట చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే దిస్ ఇస్ ద ఇంట్రెస్టింగ్ టాపిక్ अंड आलो चाला यूजफुल कंटेंट अंडी प्रती यूट्यूबर की अलागे फेसबुक अपलोड प्रती वीडियो अपलोड प्रती चाला इंपॉर्टेंट फ्रेंड्स मन के आलोचन फ्रेंड्स मरी मन टॉपिक मन वीडियो फाइल चाला साइज अच्छे वीडियो अपलोड मन चाला डेटा लॉट ऑफ डेटा अनेटुवंटिदि डेटा कंजम्पशन अनेटुवंटिदि चाला एक्कुव जरुगुतुंदंटे मन डेटा एक्कुव तीसुकुंटुंदंटे अर्थमेंटि मन జేబులోని ఖర్చు కూడా ఎక్కువగా జరుగుతుంది అంటే ఒక 1 జీబీ లో అయిపోవాల్సిన ఫైల్ 8 జీబీ 9 జీబీ అంటే దాదాపు ఒక జీబీ కాస్ట్ వచ్చేసరికి ఈ రోజు అరౌండ్ 9 టు 10 రూపాయస్ ఉంది సో ఒక ఫైల్ మీరు 9 జీబీ ఫైల్ అప్లోడ్ చేయాలంటే అరౌండ్ 9200 రూపాయస్ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది సో అయితే అటువంటి వీడియో మనం క్వాలిటీ తగ్గకుండా దాని సైజ్ ఒక 10 జీబీ ఉన్నటువంటి ఫైల్ ని అరౌండ్ 250 MB 300 MB కి कंप्रेस सॉफ्टवेयर यूज मन चयु सो दी संबंधी क्लियर सोल्यूशन मैं डिस्कस फ्रेंड्स मरी टापिक स्टार्ट वीडियो साइज़ चाला इंटरनेट एक्वे अब मन जीबी नीचे एमबी की वे विधा अलागे लो इंटरनेट कंजम्पशन अधिक ट्राई चेयर सो यूट्यूब अपलोड की फेसबुक ट्विटर अलगे गूगल ड्राइव्स मन फाइल्स मन वीडियो फाइल्स अपलोड चेयर साइज तक अलगे लो इंटरनेट कंजम्पशन सो दी धीट पे कंप्रेसर सॉफ्टवेयर हैंड ब्रेक वीडियो मैं डिस्कस फ्रेंड्स अच्छे दीन तालूक मेन फीचर्स हैंड ब्रेक वीडियो साइज डिक्रीज वीडियो क्वालिटी अनेट परस्तर वीडियो क्वालिटी सिंगल एनपी तगदु फ्री सॉफ्टवेयर अंडी जनरल पब्लिक लाइसेंस सॉफ्टवेयर ये टाइप ऑफ ऑडियो अयिना इंदुलो सेट चेयवच्चु ये टाइप ऑफ वीडियो अयिना इंदुलो सेट चेयवच्चु टाइटल मरियु चाप्टर रेंज नि कूडा मनं सेलेक्ट चेसुकोवच्चु अलागे नंबर ऑफ वीडियो फिल्टर्स नि कूडा यूज चेयवच्चु इदि ओपन सोर्स वीडियो ट्रांस्कोडर सॉफ्टवेयर अंडी सो ఈ సాఫ్ట్‌వేర్ ని యూస్ చేసి ఈ 8 ఫీచర్స్ ని మనం యూస్ చేసి జనరల్ గా మన వీడియో తాలూకా సైజ్ తగ్గించి ఎన్కోడర్స్ ని కూడా మనం తయారు చేసుకునే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ మరి ఈ సాఫ్ట్‌వేర్ ని మనం ఎలా ఇన్స్టాల్ చేస్తాం అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం ఫ్రెండ్స్ మరి టాపిక్ లోకి వెళ్ళిపోదామా సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ లోకి వెళ్ళండి గూగుల్ లోకి వెళ్లి హ్యాండ్ బ్రేక్ అనేటువంటి దాన్ని టైప్ చేయండి టైప్ చేసి ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఓపెన్ సోర్స్ వీడియో ట్రాన్స్కోడర్ అని రావడం జరిగింది దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సాఫ్ట్‌వేర్ అనేటువంటిది ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చేసరికి డౌన్లోడ్ హ్యాండ్ బ్రేక్ 1.3.3 లేటెస్ట్ వెర్షన్ ఉండడం జరిగింది ఇది ఓన్లీ కంప్యూటర్ లో మాత్రమే వర్క్ అవుతుంది మొబైల్ లో వర్క్ అవదు అదర్ ప్లాట్‌ఫామ్స్ విషయంకి వచ్చేసరికి జనరల్ గా Mac OS X లో కూడా వర్క్ అవుతుంది అలాగే Linux లో కూడా వర్క్ అవుతుందండి అంటే Apple iPhone Apple కంపెనీ లో వర్క్ అవుతుంది అలాగే Linux Ubuntu లో కూడా ఇది వర్క్ అవడం జరుగుతుంది సో మనం వచ్చేసరికి మనం Windows 10 నేను Windows సాఫ్ట్‌వేర్ యూస్ చేస్తున్నాను కాబట్టి Windows 10 64 bit యూస్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చేస్తాను కీప్ ఫైల్ అని కొట్టండి కీప్ ఫైల్ కొట్టగానే ఆటోమేటిక్ గా మనకు ఫైల్ అనేటువంటిది డౌన్లోడ్ అవడం జరుగుతుంది మిత్రులారా सो एपड़े मन फैल डो डे मन आइल इंस्टालेशन इंस्टा विषय मरमाक इंस्टा चेसेटपुर फैल रनेज अडमस्ट्रेटर इंस्टा चयी रनेज अडमस्ट्रेटर मे कंप्यूटर अने 100% सपोर्ट जरूरत सो ना आलरे हाँ ब्रेक इंस्टा चेसीबी अला वादी सो इंस्टा विधा विधा पात रिमूव इंस्टा चूँ फ्रेंड्स ఈ విధంగా మీరు హ్యాండ్ బ్రేక్ ని ఇన్స్టాల్ చేసుకుంటారు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫినిష్ అన్న ఆప్షన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సోదరులారా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు సెర్చ్ బాక్స్ లో హ్యాండ్ బ్రేక్ అనేటువంటిది టైప్ చేయండి లేదంటే మీకు డెస్క్‌టాప్ మీద ఐకాన్ కూడా రావడం జరుగుతుంది ఓపెన్ హ్యాండ్ బ్రేక్ అని క్లిక్ చేసినా సరే మనకు సాఫ్ట్‌వేర్ అనేటువంటిది రావడం జరుగుతుంది మిత్రులారా
దీన్ని మ్యాచ్ మ్యాచ్ చేసుకోండి. ఫైల్ సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, లేదంటే మీరు ఫైల్ డైరెక్ట్ గా తీసుకొచ్చినా సరే పర్వాలేదు సోదరులారా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చేసరికి, నేను ఇక్కడ వచ్చేసరికి చూడండి సోదరులారా, 2.27 GB ఫైల్ నేను ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫైల్ అనేటువంటి ఫోటో పోతుంది, ఫోటో పైన తర్వాత మనకి ఈ విధమైనటువంటి ఒక ప్రివ్యూ రావడం జరుగుతుంది సోదరులారా. ఇక్కడ చూడండి ప్రెజెంట్ వచ్చేసరికి ఫాస్ట్ 1080 30% లో పెట్టండి. ఇక్కడ మనం ఎందుకంటే దాని ఫాస్ట్ అని వచ్చండి, వెరీ ఫాస్ట్ పెట్టవద్దు, స్లో అవుతుంది. అలాగే మనకి మిగతా వేటుతో మీకు సంబంధం లేదు, ఎందుకంటే మీరు చేసేది ఓన్లీ వీడియో సైజ్ మాత్రమే కాబట్టి దాన్ని ఒకదానే చేయండి. ఫార్మేట్ లోకి వచ్చేసరికి MP4 ఫార్మేట్ లోనే ఉంచండి, ఉంచి వెబ్ ఆప్టిమైజర్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయండి సోదరులారా సమ్మరీలో. అలాగే డైమెన్షన్స్ రండి, డైమెన్షన్స్ లో ఫుల్ HD అనగానే 1920x1080 అనేటువంటిది మనకి ఫుల్ HD వస్తుంది. సో దీన్ని క్లిక్ చేయండి, క్లిక్ చేసిన ఫిల్టర్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ జనరల్ గా ఫిల్టర్స్ లో కూడా మీరు మ్యాక్సిమం ఆపాల్సింది ఏమీ లేదు, ఆపదు మిత్రులారా. చాలా మంది చాలా వాటిలో చెప్తున్నారు మీరు ఆపటం వల్ల ఏమవుతుందంటే మీకు వీడియో లాస్ అనేటువంటిది జరగడం జరుగుతుంది. నెక్స్ట్ అలాగే వీడియోలోకి వెళ్ళండి మిత్రులారా, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇదే. ఈ వీడియోలో ప్రధానంగా ఫ్రేమ్ రేట్ వచ్చేసరికి 30% పెట్టుకోవాలి, 25 పెట్టవద్దు దయచేసి. ఇక్కడ వచ్చేసరికి పీక్ ఫ్రేమ్ రేట్ నుంచి కాన్సన్ట్రేట్ ఫ్రేమ్ రేట్ మార్చండి. కాన్సన్ట్రేట్ ఫ్రేమ్ రేట్ మార్చిన తర్వాత క్వాలిటీ, జనరల్ మన వీడియో క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. వాడు ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, లోవర్ క్వాలిటీ ప్లేస్ క్వాలిటీ. జనరల్ గా మనం ఎంత పెట్టాలంటే జనరల్ 24.5 పెట్టుకున్నట్టయితే మన క్వాలిటీ పెర్ఫెక్ట్ గా ఉంటుంది. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒకవేళ ఆడియోలో ఏమైనా మీరు హెడ్క్వార్టర్స్ ఏమైనా మార్చాలనుకుంటే ఇక్కడ మార్చవచ్చు. వాడు 160 ఇచ్చాడు, 128 అనేటువంటిది మనకి ఆడియోకి సరిపోతుంది. బట్ 320 ఇచ్చుకుంటే ఇంకా వెరీ హై రెజల్యూషన్ లో హై క్వాలిటీలో ఆడియో కూడా రావడం జరుగుతుంది. సో సబ్ టైటిల్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ సబ్ టైటిల్స్ చాప్టర్స్ కూడా ఇవ్వచ్చు సోదరులారా. ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టార్ట్ ఎన్కోడ్ అనేటువంటి ఒక ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే ఆటోమేటిక్ గా మీకు వీడియో అనేటువంటిది ఈ విధంగా ఎన్కోడింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో మీకు 100% ప్రాసెస్ జరిగిపోయిన తర్వాత మనకి ఆ వీడియోకి సంబంధించిన సైజ్ ఎంత వస్తుందంటే చూడండి సోదరులారా, ఆ వీడియోకి సంబంధించిన సైజు నాకు వచ్చేసరికి 140 MB వచ్చింది. అంటే 2.27 GB ఫైల్ ని నేను కంప్రెస్ చేస్తే 140 MB జరిగింది మిత్రులారా. ఇది హ్యాండ్ బ్రేక్ యూజ్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను క్లియర్ చేయడం జరుగుతుంది మిత్రులారా. అలాగే మీరు కనుక ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి సోదరులారా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.